Welcome to the channel SRT Telugu Lectures. Manam ee roju formal languages and automata theory or theory of combination videos lo manike edaina oka regular expression isthe aa regular expression ki DFA ela convert cheyal annadi ee video lo manam discuss cheddam. Meekaniki video kani nachinatlayite alage ee topic meeku help avutundi ani anipisthe please ee channel ni subscribe cheyadam aithe marchipoddu. So manam ippudu ee video lo em chestunnamu regular expression nunchi DFA ki convert cheyali. Manike edaina oka regular expression isthe dani DFA ga convert cheyali. Okay, ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి డిఎఫ్ఏలేగా ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఎన్ఎఫ్ఏ కన్వర్ట్ చేసుకుని ఆ ఎన్ఎఫ్ఏని డిఎఫ్ఏగా కన్వర్ట్ చేస్తాం. వచ్చిన ఎన్ఎఫ్ఏని డిఎఫ్ఏ కన్వర్ట్ చేస్తాం. ఆ విధంగా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని మనము డిఎఫ్ఏగా కన్వర్ట్ చేస్తాం అన్నమాట. మనము ప్రీవియస్గా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఎన్ఎఫ్ఏ ఎలా కన్వర్ట్ చేయాలో. సో అగైన్ ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఆ ప్రొసీజర్ చూద్దాం. ఓకే, సో రెగ్యులర్ మనకి ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇది, దానికి ఎన్ఎఫ్ఏ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనకు కొన్ని స్టాండర్డ్ నోటేషన్స్ ఉంటాయి. ఏబీకి ఏబీ మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కంకాటినేషన్ ఫార్మేట్లో ఉంటే ఏ ఫార్ములా ఏ విధమైన నోటేషన్ అప్లై చేయాలి, మన దగ్గర ఏ ప్లస్ బి ఉంటే దానికి ఏ రకంగా అప్లై చేయాలి, మన దగ్గర క్లోజర్ ఉంటే ఏ స్టార్ ఉంటే దానికి ఏ విధమైన ఫైనైట్ ఆటోమేటా ఉంటుంది, ఏ ప్లస్ బి హోల్ స్టార్ ఉంటే ఏ విధమైన ఫైనైట్ ఆటోమేటా ఉంటుంది, మన బేసిక్ నోటేషన్స్ కొన్ని నేర్చుకున్నాం. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఈ నోటేషన్స్ అప్లై చేసుకుంటూ మనం ఎన్ఎఫ్ఏని డ్రా చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇది 10 + 0 + 1 1 0 * 1. దీన్ని చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది? ఏ ప్లస్ బిలా అనిపిస్తుంది. సో ఏ ప్లస్ బి ఫార్ములాని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేద్దాం. క్యూ నాట్ ఇక్కడ ఏ అంటే ఏంటి 10, బి అంటే ఏంటి 0 + 1 1 0 * 1. సో క్యూ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటి? క్యూ నాట్ ఆన్ ఏ గోస్ టు క్యూ వన్, క్యూ నాట్ ఆన్ బి గోస్ టు క్యూ వన్. సేమ్ ఫార్ములాలో ఏ ప్లస్లో 10, బి ప్లస్లో 0 + 1 1 0 * 1 అప్లై చేసుకుని మనం అప్లై చేద్దాం. సో క్యూ నాట్ అండ్ 10 గోస్ టు క్యూ వన్, క్యూ నాట్ అండ్ 0 + 1 1 0 * 1 గోస్ టు క్యూ వన్. సో ఈ ఫార్ములాని తీసుకొచ్చి అప్లై చేసాం. ఇప్పుడు ఏం చేద్దాము? ఈ 10ని ఈ 0 + 1 1 0 * 1ని అగైన్ ఎక్స్పాండ్ చేద్దాం. సో క్యూ నాట్ ఈ 10 చూస్తుంటే ఎలా ఉంది? ఏబీలా ఉంది. ఏబీలా ఉంటే ఫార్ములా ఏంటి? క్యూ నాట్ అండ్ ఏ గోస్ టు క్యూ వన్, క్యూ వన్ అండ్ బి గోస్ టు క్యూ టూ. సో ఇక్కడ ఈ క్యూ నాట్ క్యూ వన్ ఇలా అనుకోండి, ఈ మధ్యలో ఒక స్టేట్ ఇంక్లూడ్ చేసి 10ని ఎక్స్పాండ్ చేద్దాం. సో క్యూ నాట్ అండ్ 1 గోస్ టు క్యూ వన్, క్యూ వన్ అండ్ 0 గోస్ టు క్యూ టూ. సో ఇందాక ఫైనల్ స్టేట్ క్యూ వన్ ఉంది, ఇప్పుడు ఫైనల్ స్టేట్ క్యూ టూ అయిపోయిందని అనుకోవద్దు. జస్ట్ స్టేట్స్ నేమ్స్ చేంజ్ చేసాం ఒక కొత్త స్టేట్ ఇంక్లూడ్ చేయడం వలన. ఎగైన్ ఇక్కడ 0 + 1 1 0 * 1 రెండు కూడా మళ్ళీ అగైన్ కంకాటినేషన్లా ఉన్నాయి కదా. సో అగైన్ ఒక కొత్త స్టేట్ ఇంక్లూడ్ చేసుకుని 0 + 1 1 0 * 1 దీన్ని కూడా ఎక్స్పాండ్ చేసాం. ఇక ఆయన ఇప్పుడు ఈ 0 + 1 1 ని 0 * 1 ని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. 0 + 1 1 అంటే అగైన్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేయాలి, 0 * 1 అంటే అగైన్ ఏబీ ఫార్ములా అప్లై చేయాలి. సో క్యూ నాట్ ఈ పైన ఏమీ చేంజ్ అవ్వదు, ఎందుకంటే మనం ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సిన ఏమీ లేవు. క్యూ నాట్ అండ్ 1 గోస్ టు క్యూ వన్, క్యూ వన్ అండ్ 0 గోస్ టు క్యూ టూ, క్యూ టూ ఈజ్ అ ఫైనల్ స్టేట్ అండ్ క్యూ నాట్ ఈజ్ అ ఇనిషియల్ స్టేట్. ఇగాయ్ ఇప్పుడు 0 + 1 1 ఉంది కదా, 0 + 1 1 ఉంటే మనం ఏ ప్లస్ బి ఫార్ములా యూస్ చేసుకుని ఎలా సపరేట్ చేస్తాము? క్యూ నాట్ అండ్ 0 గోస్ టు క్యూ త్రీ, క్యూ నాట్ అండ్ 1 1 గోస్ టు క్యూ త్రీ. ఇక్కడ 0 * 1 ఉంది, 0 * అంటే ఏంటి? క్లోజర్. క్లోజర్ అంటే ఏంటి? సెల్ఫ్ లూప్ రాయాలి, 0 * కాబట్టి 0 సెల్ఫ్ లూప్ అండ్ ఇంకా 1 ఉంది కాబట్టి ఆ 1 గోస్ టు క్యూ టూ. నెక్స్ట్ ఈ 1 1ని సపరేట్ చేయాలి ఇప్పుడు. సో అగైన్ పై పార్ట్ సేమ్గా ఉంటుంది, క్యూ నాట్ 1 1 గోస్ టు క్యూ వన్, క్యూ వన్ నాన్ 0 గోస్ టు క్యూ టూ. ఇప్పుడు ఏం చేద్దాము? ఈ 1 1 సపరేట్ చేయాలి, మధ్యలో ఒక స్టేట్ ఇంక్లూడ్ చేసుకుని. సో క్యూ త్రీ ఇంక్లూడ్ చేసుకున్నాము, క్యూ త్రీ క్యూ ఫోర్, ఈ క్యూ త్రీ ఇప్పుడు క్యూ ఫోర్ అవుతుంది. ఓకే, ఈ 0 సేమ్ ఉంటుంది, ఈ 1 1 సపరేట్ అయింది, క్యూ నాట్ అండ్ 1 గోస్ టు క్యూ త్రీ, క్యూ త్రీ అండ్ 1 గోస్ టు క్యూ ఫోర్. సో ఏం చేస్తాం మనం? కంకాటినేషన్ ఫార్ములా అప్లై చేసాం ఈ ఫార్ములా. సో క్యూ ఫోర్ ఆన్ 1 గోస్ టు క్యూ టూ అండ్ క్యూ ఫోర్ ఆన్ 0 గోస్ టు
Q4. So, Q3, Q4 అయింది. మధ్యలో ఒక కోట్ స్టేట్ ఇంక్లూడ్ అయింది. సో ఇది మనకి ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి వచ్చిన ఎన్ఎఫ్ఏ. ఇక్కడతో ఎన్ఎఫ్ఏ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే ఎన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు డిఎఫ్ఏ కన్వర్ట్ చేయాలి. సో మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు డిఎఫ్ఏ ఎలా కన్వర్ట్ చేస్తామని చెప్పాను, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఎన్ఎఫ్ఏ కన్వర్ట్ చేసుకుని ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్ట్ చేసుకుంటామని చెప్పాను. సో మనకు ఇప్పుడు ఏం చేస్తాను, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి ఎన్ఎఫ్ఏ వచ్చేసింది, ఇప్పుడు దీని నుంచి డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలి. సో డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చూసాము. ఫస్ట్ ఎన్ఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్ రాసుకుని దాని నుంచి డిఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసుకుని దాని నుంచి డిఎఫ్ఏ డ్రా చేస్తాం. సో మన దగ్గర ఎన్ఎఫ్ఏ ఉంది కదా, ఇప్పుడు ఎన్ఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్ రాద్దాం. డెల్టా ఈజ్ ద ట్రాన్సిషన్ ఫంక్షన్ ఫర్ ద ఎన్ఎఫ్ఏ. ఏమేమి స్టేట్స్ ఉన్నాయి మన ఎన్ఎఫ్ఏలో, క్యూ నాట్, క్యూ వన్, క్యూ టూ, క్యూ త్రీ, క్యూ ఫోర్, ఇవన్నీ స్టేట్స్ ఉన్నాయి మన ఎన్ఎఫ్ఏలో. ఇన్పుట్ సింబల్స్ ఏమున్నాయి, జీరో, వన్. సో ఇప్పుడు జాగ్రత్త రాయండి, క్యూ నాట్ ఆన్ వన్ గోస్ టు, సారీ క్యూ నాట్ ఆన్ జీరో గోస్ టు క్యూ ఫోర్, క్యూ నాట్ ఆన్ జీరో గోస్ టు క్యూ ఫోర్. నెక్స్ట్ క్యూ నాట్ ఆన్ వన్, క్యూ నాట్ ఆన్ వన్ గోస్ టు క్యూ వన్, ఓకే, క్యూ వన్ అండ్ క్యూ నాట్ అండ్ వన్ గోస్ టు క్యూ త్రీ ఆల్సో. టూ స్టేట్స్ ఎన్ఎఫ్ఏ కాబట్టి టూ స్టేట్స్ ఉండొచ్చు. నెక్స్ట్ క్యూ వన్, క్యూ వన్ ఆన్ జీరో, క్యూ వన్ ఆన్ జీరో గోస్ టు క్యూ టూ. క్యూ వన్ అండ్ వన్ ఎక్కడికైనా ఉందా, లేదు, సో ఫైవ్. నెక్స్ట్ క్యూ టూ, క్యూ టూ ఆన్ జీరో అండ్ వన్ నో వేర్, సో ఫైవ్. నెక్స్ట్ క్యూ త్రీ, క్యూ త్రీ అండ్ వన్ గోస్ టు క్యూ త్రీ అండ్ జీరో ఎక్కడికి లేదు, సో ఫైవ్. క్యూ త్రీ అండ్ వన్ క్యూ ఫోర్. నెక్స్ట్ క్యూ ఫోర్ అండ్ జీరో గోస్ టు క్యూ ఫోర్ అండ్ క్యూ ఫోర్ అండ్ వన్ గోస్ టు క్యూ టూ. సో ఇది మనకి వచ్చిన ఎన్ఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్. ఇందులో ఇనిషియల్ స్టేట్ ఏముంది, క్యూ నాట్ అండ్ ఫైనల్ స్టేట్ ఏముంది, క్యూ టూ. ఇనిషియల్ స్టేట్కి ఆరో మార్కు, ఫైనల్ స్టేట్కి సర్కిల్ చేయండి. ఇప్పుడు మనకి ఈ ట్రాన్సిషన్ టేబుల్ నుంచి డిఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్ అయింది. ఇదేంటి, ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ ఎన్ఎఫ్ఏ. మనం ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసాం. దీని నుంచి ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయండి. ఇప్పుడు సో డిఎఫ్ఏ ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా డి అనుకోండి. సో ఇన్పుట్ సింబల్ సేమ్, క్యూ జీరో వన్, క్యూ నాట్ ఇని ఎన్ఎఫ్ఏలో ఇనిషియల్ స్టేటే, క్యూ డిఎఫ్ఏలో కూడా ఇనిషియల్ స్టేట్ అవుతుంది. సో క్యూ నాట్ ఆన్ జీరో గోస్ టు సేమ్ క్యూ ఫోర్. ఇక్కడ డిఎఫ్ఏకి వచ్చేటప్పటికి క్యూ వన్ క్యూ త్రీ టూ స్టేట్స్ ఉన్నాయి కదా ఎన్ఎఫ్ఏలో, క్యూ నాట్ అండ్ వన్. డిఎఫ్ఏకి వచ్చేటప్పటికి ఈ క్యూ వన్ క్యూ త్రీని మనం సింగిల్ స్టేట్గా తీసుకుంటాం అనమాట. క్యూ వన్ క్యూ త్రీ అనేది టూ సపరేట్ స్టేట్స్ కాదు, సింగిల్ స్టేట్గా కన్సిడర్ చేసుకుంటాము డిఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్లో. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఎంట్రీస్ అన్నీ మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలి. ఏమేమి వచ్చినాయి, క్యూ ఫోర్, క్యూ వన్, క్యూ త్రీ. నెక్స్ట్ క్యూ ఫోర్ ఆన్ జీరో గోస్ టు క్యూ ఫోర్, క్యూ ఫోర్ ఆన్ వన్ గోస్ టు క్యూ టూ. అగైన్ క్యూ టూ కొత్తగా వచ్చింది కదా, క్యూ టూని కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యూ వన్ క్యూ త్రీ, ఇది సింగిల్ స్టేట్ అన్నాను కదా, క్యూ వన్ క్యూ త్రీ అండ్ జీరో గోస్ టు ఎలా చెప్తాము, ఎన్ఎఫ్ఏ టేబుల్లో క్యూ వన్ ఆన్ జీరో యూనియన్ క్యూ త్రీ ఆన్ జీరో చేస్తే క్యూ వన్ క్యూ త్రీ ఆన్ జీరో వస్తుంది. అంటే ఇప్పుడు మనం క్యూ వన్ క్యూ త్రీ సింగిల్ స్టేట్ అనుకున్నాం కదా, ఈ క్యూ వన్ క్యూ త్రీ ఆన్ జీరో ఎక్కడికి వెళ్తుందో తెలియాలంటే క్యూ వన్ ఆన్ జీరో యూనియన్ క్యూ త్రీ ఆన్ జీరో కన్స్ట్రక్ట్ చేయాలి. ఎక్కడ, ఎన్ఎఫ్ఏలో. క్యూ వన్ ఆన్ జీరో ఎక్కడికి వెళ్తుంది, క్యూ టూ. క్యూ త్రీ ఆన్ జీరో ఫైవ్, క్యూ టూ యూనియన్ ఫైవ్ ఎంత, క్యూ టూ. సో క్యూ వన్ క్యూ త్రీ ఆన్ జీరో గోస్ టు క్యూ టూ. నెక్స్ట్ క్యూ వన్ క్యూ త్రీ ఆన్ వన్ ఎలా ఎక్కడికి వెళ్తుంది, సేమ్ ఫార్ములా యూస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేయాలి. క్యూ వన్ క్యూ త్రీ ఆన్ వన్ ఈక్వల్ టు క్యూ వన్ ఆన్ వన్ యూనియన్ క్యూ క్యూ త్రీ ఆన్ వన్.
q1 and 1 ఎంత 5 q3 and 1 ఎంత q4 సో రెండింటికి 5 చేస్తే q4 వస్తుంది ఓకే నెక్స్ట్ q2 ఆన్ 0 5 q2 ఆన్ 1 5 ఓకే ఇప్పుడు ఇందులో ఇక్కడ ఏమైనా మనం ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సిన ఏమైనా ఉన్నాయో లేవు సో ఇక్కడికి మనకి డిఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్ కన్స్ట్రక్ట్ అయింది సో ఇది ఇనిషియల్ స్టేట్ ఏంటంటే ఎన్ఎఫ్ఏలో ఇనిషియల్ స్టేట్ డిఎఫ్ఏలో ఇనిషియల్ స్టేట్ అవుతుంది ఫైనల్ స్టేట్ ఏంటంటే ఎన్ఎఫ్ఏలో ఫైనల్ స్టేట్ ఏంటి క్యూ2 ఆ క్యూ2 ఇన్వాల్వ్ అయిన స్టేట్స్ అన్నీ ఫైనల్ స్టేట్స్ అవుతాయి సో మన ట్రాన్సిషన్ టేబుల్లో క్యూ2 ఇన్వాల్వ్ అయిన స్టేట్స్ ఎన్ని ఉన్నాయి ఓన్లీ 1 ఉంది సో ఇదే ఫైనల్ స్టేట్ సో మనకి ట్రాన్సిషన్ టేబుల్ వచ్చేసింది కదా దీని నుంచి డిఎఫ్ఏని మనం కన్స్ట్రక్ట్ చేద్దాం సో ఏమేమి స్టేట్స్ ఉన్నాయి క్యూ నాట్ ఆన్ 0 గోస్ టు q4 q0 ఆన్ 1 గోస్ టు q1 q3 ఇది సింగిల్ స్టేట్ ఓకే నెక్స్ట్ q4 ఆన్ 0 గోస్ టు q4 q4 ఆన్ 1 గోస్ టు q2 నెక్స్ట్ q1 q3 ఆన్ 0 గోస్ టు q2 q1 q3 ఆన్ 0 గోస్ టు q2 q1 q3 ఆన్ 1 గోస్ టు q4 1 గోస్ టు q4 ఓకే ఇది ఫైనల్ స్టేట్ ఓకే ఎలాగో q2 ఆన్ 0 5 q1 ఆన్ 0 కూడా 5 నో స్టేట్స్ సో ఈ విధంగా మనము మనకి ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కదా 1 0 ప్లస్ 0 ప్లస్ 1 1 0 స్టార్ 1 దానికి డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసామన్నమాట ఇనిషియల్ స్టేట్ ఏంటంటే దీంట్లో ఎన్ఎఫ్ఏలో ఏ ఇనిషియల్ స్టేట్ ఉంటే అదే ఇనిషియల్ స్టేట్ అవుతుంది ఫైనల్ స్టేట్ క్యూ2 సో ఇది డిఎఫ్ఏనైనా ఎలా చెప్తున్నాము డిఎఫ్ఏ అని ఒక స్టేట్కి ఓన్లీ 1 నెక్స్ట్ స్టేట్ ఉండాలి సో ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఎన్ఎఫ్ఏలో చూసుకుంటే సపోజ్ ఈ 1 తీసుకోండి q0 అండ్ 1 తీసుకోండి q0 అండ్ 1కి q1 నెక్స్ట్ స్టేట్ ఉంది q3 నెక్స్ట్ స్టేట్ ఉంది కానీ q0 అండ్ 1కి ఎన్ఎఫ్ఏలో ఓన్లీ q1 q3 ఓన్లీ 1 నెక్స్ట్ స్టేట్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటి ప్రతి ఎన్ని ఇన్పుట్ సింబల్స్ ఉంటే అన్ని ఇన్పుట్ సింబల్స్ కూడా నెక్స్ట్ స్టేట్స్ రాయాలి అండ్ ఎన్ఎఫ్ఏలో కానీ ఇక్కడ చూడండి q1 అండ్ 1 ఎక్కడికి వెళ్తుంది ఎన్ఎఫ్ఏలో మనం చెప్పలేదు కానీ డిఎఫ్ఏలో ప్రతి స్టేట్కి ఉన్న ఇన్పుట్ సింబల్స్ అన్నిటికీ కూడా నెక్స్ట్ స్టేట్స్ ఏంటి అని రాయాలి డిఎఫ్ఏలో సో అవి రెండు యూజ్ చేసుకుని మనం ఇది డిఎఫ్ఏ అని చెప్పవచ్చు సో ఈ విధంగా మనం ఏం చేసాము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసుకుని ఆ ఎన్ఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్ రాసుకుని దాని నుంచి డిఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్ రాసి దాని నుంచి డిఎఫ్ఏని మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం